తుపాన్లు రాని, సునామీలు రాని, ప్రపంచం తలకిందులు కాని, జనాలు మాస్ ఇస్టీరియాలో ఊగిపోని, నీకేం సంబంధం లేనట్లు నీ లక్ష్యం మీద మాత్రమే పనిచేయి. కండ్లు తెరిచినా కండ్లు మూసినా అదే కనిపించాలి. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, ప్రపంచం మొత్తం నీ వైపు చూస్తుంది, నువ్వు సాధించిన దాని గురించి చెప్పుకుంటుంది, వాడు మావాడు అని గర్వపడుతుంది. బ్రతుకుతే అలాంటి బ్రతుకు బతుకు. ఈ మధ్య పేరు కోసం రకరకాల వివాదాలు చిక్కుకొని, వివాదాలు సృష్టించి రాత్రికి రాత్రి సెలబ్రేట్ అయిపోతున్న వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. అంత దౌర్భాగ్యకరమైన బ్రతుకు నీకు అవసరం లేదు. రాత్రికి రాత్రి ఆకాశానికి వెళ్ళి ఒక్కసారిగా దబేల్మని పడి నడుములు విరగొట్టుకునే బ్రతుకు నీకు అవసరమే లేదు. ఒక్కొక్క అడుగు నిర్మించుకో. నువ్వు నిర్మించుకునే ప్రతి అడుగు ప్రపంచానికి ఆదర్శం కావాలి. బతికితే అలాంటి బ్రతుకు బతకాలని అందరూ నీ గురించి, నీ కష్టం గురించి, నీ పట్టుదల గురించి చెప్పుకోవాలి. అంతేగాని ఒక్క రోజుల్లో స్టార్ అయిపోవడం ఎలా లాంటి షార్ట్ కట్లు ఫాలో అవ్వద్దు. అవి ఎక్కువ కాలం నిలవవు. ఖచ్చితంగా వస్తుంది అద్భుతమైన జీవితం వస్తుంది. ఈ ప్రపంచంలో అది సాదాసీదాగా బ్రతికే వాళ్ళంతా ఏమాత్రం కష్టపడిన వాళ్లే. ఇప్పటికీ నువ్వు అది సాధారణంగా బ్రతుకుతున్నావంటే కావలసినంత కష్టం నువ్వు పడడం లేదని అర్థం. స్ట్రాటజీ మార్చుకో, మరింత కష్టపడు, అవసరమైన అన్ని మంచి లక్షణాలు అలవర్చుకో. విజయం నిన్ను వరించకుండా ఎలా ఉంటుందో అది చూద్దాం. ఇవాళ నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు, చూసి చూడనట్లు అలా వదిలేస్తారు. కాస్త ఓపిక పట్టు, నీ రోజు నీకు వస్తుంది. నీ చుట్టూ చేరి సెల్ఫీలు దిగుతారు. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎంత కష్టపడతావో అంత కష్టపడు. ఫలితం గురించి అస్సలు ఆలోచించకు. ఆశిస్తే వచ్చే దానికన్నా కొన్ని వందల రేట్లు ఎక్కువ ఫలితం దానంతరాదే వస్తుంది. ఒక్కరోజుతో జీవితం మొత్తం ఎవరెస్టంత ఎత్తుకెదుగుతుంది. ఈ ప్రపంచం మొత్తాన్ని వదిలేసి నిన్ను నువ్వు నమ్ముకో, నీ కష్టాన్ని నమ్ముకో. జై హింద్.